హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నాను. ఇప్పుడైతే ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను మీకు. ఇది ఫ్యాన్ క్లీన్ చేయడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది చూసారు కదా, ఒక టూ రాడ్స్ టైప్లో ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇట్లాగా. మనకి పర్వాలేదు, ఫ్యాన్ అందుతుంది చక్కగానే అనుకుంటే దీన్ని కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత పొడవుగా వచ్చిందో. ఇది ఫ్యాన్ క్లీనింగ్లో అద్భుతమైన రోల్ ప్లే చేస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది నిజంగా బాగుంటుంది మీతోటి షేర్ చేస్తాను. లేకపోతే దీన్ని అసలు నేను రివ్యూ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇదేమి ప్రమోషన్ కాదు, ఏం కాదు. మనకి ఎక్కువ క్లీన్, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలి, క్లీనింగ్కి ఎక్కువ శ్రమ పడే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి బ్రష్ అన్నమాట. ఇదే మెయిన్ అండి మనకి. అసలు నిజంగా చాలా ఫ్లెక్సిబుల్ ఈ బ్రష్ అయితే. సో ఇక్కడ చూసారంటే మనకి కింద ఇట్లా పట్టుకోవడానికి ఉంది కదా, కిటికీల లాంటివి కూడా తుడుచుకోవచ్చు మనం ఇలా పెట్టుకొని. ఇట్లా ఉంచామంటే కాస్త ఇట్లా వంగిపోతుంది చక్కగా. మనకి ఫ్యాన్ క్లీనింగ్కి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మనం దీన్ని ఇలా పెట్టేసి మనం ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో దీన్ని ఉంచుకొని చక్కగా మనం ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా దీనికి మనకి స్టూల్స్, లేకపోతే నిచ్చెన్లు, లాడర్స్ ఏమీ అవసరం లేదండి. చక్కగా మనం దీంతో ఫ్యాన్ అనేది శుభ్రం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఇట్లా ఉంది, స్క్రూ టైప్లో అనమాట. దీన్ని తీసేసి మనం కింద రాడ్ ఉంది కదా వేరేది, దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. కిటికీలు అలాంటివి క్లీన్ చేసుకునేటప్పుడు దీన్ని ఫిక్స్ చేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యాన్కి మనం ఏంటంటే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాం కదా, ఆ రాడ్ని మనం ఇలా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరైనా తీసుకోండి, వీలైనంత వరకు లింక్ ఇస్తాను. ఓకేనా? చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చి 399 ఉండిందండి. ఇప్పుడైతే నాకు ఎంత ఉందో తెలియదు. మీకు లింక్ ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత ఉందనేది. ఇప్పుడు నేను, ఇది మన లివింగ్ ఏరియా మీకు తెలుసు కదా. ఈ ఫ్యాన్ ఏంటంటే బ్రౌన్ కలర్ ఫ్యాన్. ఇది ఒకసారి క్లీన్ చేస్తాను మీకు, సో ఒకసారి తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఇట్లా చూసారు కదా, నేను కింద నిలబడి చక్కగా ఫ్యాన్ ఇలా పెట్టేసుకొని ఒక్కసారి అట్లా వైప్ చేసినట్టుగా ఇలా అంటున్నాను. మనం ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటే అంత స్ట్రాంగ్గా అవుతుంది. లేదంటే మీరు కావాలంటే లాడర్ వేసుకున్నా క్లీన్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదనమాట దీనికి. జస్ట్ మనం ఇలా పెట్టి దీన్ని బ్రష్ తోటి ఇలా అనేస్తే సరిపోతుంది అనమాట. చూసారా డస్ట్ అనేది వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా ప్రెషర్ ఇచ్చి క్లీన్ చేసామంటే ఆ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. చూడండి, దాదాపు 1 మంత్ నుంచి క్లీనే చేయలేదు, లేని నేను అసలు. చూసారు కదా ఎలా అయిందో, చాలా దారుణంగా వచ్చేసింది అనమాట డస్ట్ అయితే. చూసారా? సో అలా మనం ఈ విధంగా మొత్తం పైన అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లివింగ్ ఏరియాలో ఉన్న ఫ్యాన్స్ అయితే ఆల్మోస్ట్ చాలా రోజులైందండి క్లీన్ చేసి. వీటికైతే చాలా డస్ట్ ఉంది, ఎందుకంటే ఇవి అసలు అందవు. క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ మనకి. సో అవేంటంటే మనకి ఎక్కువ డస్ట్ అయిపోతాయి. ఈవెన్ లేకపోతే బెడ్రూమ్స్ ఇట్లాంటివి అంటే మనకు కొంచెం ఈజీ అనిపిస్తుంది, కాట్ ఉంటుంది కాబట్టి కాట్ ఎక్కి అట్లా క్లీన్ చేసేయచ్చు. ఇవేంటంటే మనకి లివింగ్ ఏరియావి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇలాంటివి మనకి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకసారి చూడండి, నేను మొత్తం ఇంత నిలబడే ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలియడానికి నేను చూపిస్తున్నాను అనమాట, ఆ డస్ట్ అంతా కూడా ఎలా వస్తుంది అనేది. సో దాన్ని బట్టే కదా మీరు తీసుకుంటారు. మళ్ళీ తీసుకున్న తర్వాత నచ్చలేదంటే మీరు నన్ను అనుకుంటారు. అందుకోసం మీకు నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీకు నేను ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే ఖచ్చితంగా మన హోమ్ మేకర్స్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. నేను రివ్యూ చేశానంటే అది బాగాలేదంటే నేను అసలు మీకు రివ్యూ చేయను. నేను కొత్తవి చూస్తూ ఉంటాను కాబట్టి, నాకు ఈజీగా ఉండడానికి, ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈజీగా అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా మనకి ఈజీగానే ఉంటుంది. కొంచెం మనకి ఏంటంటే అది ఫ్యాన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, కొంచెం అది మనకి ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ కానీ కొంచెం ప్రెషర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం ఏదైతే క్లీన్ చేస్తున్నాం బ్రష్ తోటి కొంచెం ప్రెషర్ ఇచ్చామంటే అది గట్టిగా క్లీన్ చేసేస్తుంది. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోతా ఉందో. మీకు డిఫరెన్స్ తెలియడానికి ఆ డస్ట్ అంతా చూపిస్తున్నాను. మీకు తర్వాత కావాలంటే నేను వైట్ ఫ్యాన్ తోటి క్లియర్గా చూపిస్తాను, పదండి. సో దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు డస్ట్ నిజంగా పోతుందా లేదా అనేది. చూద్దాం ఒకసారి. నేను ఇది క్లీన్ చేసి మళ్ళీ మీకు నేను రివ్యూ చేస్తున్నాను అనమాట ఇది. సో అర్థమవుతుంది. ఇది చూసారా మనకి బెడ్రూమ్లో ఉందన్నమాట. సో ఇది చూసారా ఎంత డస్టీగా ఉందో. సో దీన్ని ఒకసారి మనం వైప్ చేద్దాం. నేను ఇట్లా పట్టుకున్నాను కాట్ ఎక్కేసి, కాట్ తో ఉంది కాబట్టి, కాట్ ఉంది కాబట్టి ఎక్కేసాను నేను, దాన్ని పట్టుకున్నాను.
లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలియడానికి మీకు నేను లివింగ్ ఏరియాలో ఉన్న ఫ్యాన్ కూడా చూపించా. ఇక్కడ చూసారా, ఓ మై గాడ్ ఎంత డస్ట్ వస్తుందో చూడండి. ఇది నేను కెమెరా పెట్టున్నాను, కెమెరా మీద అంతా డస్ట్ పడిపోయింది. కింద న్యూస్ పేపర్స్ వేశాను బెడ్ మీద అంతా కూడా, మొత్తం ఆ చెత్త అంతా ఏదన్నా ఉన్నా న్యూస్ పేపర్స్ పడేయచ్చు వెంటనే అని. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో, కార్నర్స్ కానీ ఆ పైన టాప్లో కానీ అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా క్లీన్ అవుతుంది. మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి బ్రష్ మనం కొంచెం ప్రెషర్ ఇచ్చి రుద్దినా కూడా మనకి ఏమి కాదనమాట వింగ్స్కి, అంత బాగుంది. చూసారా ఆ రెక్కలకి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుందా? చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో అప్పుడే. ఇంకా నేను ఏమి దీన్ని మళ్ళీ తడి క్లాత్ తోటి కానీ ఏమి క్లీన్ చేయలేదు, అసలు నీట్గా వెళ్ళిపోయింది అనమాట డస్ట్ అనేది. మీకు కొంచెం ఇంకా బాగా క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ బ్రష్ని తర్వాత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో పెట్టేసుకొని వాటర్ తోటి కావాలంటే అట్లా క్లీన్ చేసుకోండి. ఇంకా మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ మంచిగా వచ్చింది అనిపిస్తుంది. నేనైతే ఇంకా దీన్ని ఇలాగే వదిలాను. చూడండి ఎంత నీట్గా ఉందో. కావాలంటే మీరు తర్వాత వెట్ క్లాత్ తోటి అయినా తుడుచుకోవచ్చు, బట్ అవేమీ లేకుండా ఈజీగా ఉండడానికి అనమాట మనకి స్టిక్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఖచ్చితంగా ఇస్తాను, మీరు ట్రై చేయండి. చాలా జెన్యున్ రివ్యూ ఇది, నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి డస్ట్ ఎలా పడిపోతూ ఉందో కిందంతా, అసలు మనకి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే 10 డేస్కోసారి 15 డేస్కోసారి కూడా ఫ్యాన్ని చక్కగా మనమే క్లీన్ చేసేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు మనకి, ముఖ్యంగా స్టూల్స్ లాడర్స్ ఇంకా అసలు ఎవరిని మనం హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. మనం మెయిన్ అడగాల్సిన అవసరం లేదు, మన హస్బెండ్ని కూడా ఎక్కి తుడవండి అని అడగాల్సిన అవసరం లేదనమాట. మనమే చక్కగా ఈ పని చేసేసుకోవచ్చు. చూసారా నాకు చాలా నచ్చింది. నేను ఇవన్నీ వెతికి వెతికి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇవి రివ్యూస్ చూసి నేను చక్కగా అమెజాన్లో ఓకే అందరూ బాగుంది బాగుంది అంటున్నారు కదా, ఒకసారి తీసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది, నేను చెప్తే మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సూపర్గా ఫెంటాస్టిక్గా వర్క్ అవుతుంది. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ కలర్ కూడా ఇంకోటి ఉండింది, పింక్ నాకు ఇష్టమని ఇంకా నేను పింక్ తీసుకున్నా. డస్ట్ కూడా ఒక రేంజ్లో కనిపించేస్తా ఉంది చూడండి, చాలా చాలా చక్కగా క్లీన్ అయిపోయింది. ఒకసారి నేను ఇది పక్కన పెట్టేసి ఇంక మీకు నేను ఫ్యాన్ని చూపిస్తాను ఎంత చక్కగా క్లీన్ అయిందో, దగ్గర నుంచి చూపిస్తాను ఓకేనా. పదండి ఇంకా చూసారా ఎంత చక్కగా ఉందో, అసలు సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా చాలా నచ్చేసింది స్టిక్ అయితే. మొత్తానికి మన పని ఈజీగా అయిపోయింది అనమాట, స్టూల్ లేకుండా లాడర్ లేకుండానే. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి 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 వీడియోలు ఇంకా మీకు ఖచ్చితంగా షోర్గా వేస్తాను. త్వరలోనే మీకు ఒక వ్లాగ్లో కూడా నేను కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.